నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మనిషి జీవితంలో నవగ్రహాలు చాలా క్రూషియల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అని అంటారు. మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఎప్పటికీ కాంట్రవర్సీ ఏంటంటే, ముందు ప్రధాన ఆలయంకి వెళ్ళాలా లేదంటే నవగ్రహాలని దర్శించుకున్నాక కాలు కడుక్కొని వెళ్ళాలా అని. అసలు నవగ్రహాలు అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ కాలు కడుక్కునే సిచ్యువేషన్, ఈ టాపిక్ ఎప్పుడు ఎందుకు వస్తుంది? అండ్ దెన్ నవగ్రహాలు మనిషి జీవితంలో ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ఎప్పుడు ప్లే చేస్తాయి? ఈ వీడియోలో ఈ వివరాలు తెలుసుకుందాం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ ఉరుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఒక రాష్ట్రపతిని కలవాలి అంటే మొదలు అడ్మినిస్ట్రేషన్ దగ్గర ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి కలుస్తామా, లేదంటే డైరెక్ట్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోతామా? ఎస్, ప్రాసెస్ హైరార్కీ ఫాలో అవ్వాల్సిందే. అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అట్లాగే ప్రధాన దేవాలయంలో ఉండేటువంటి శివుడు కానీ, విష్ణువు కానీ, అమ్మవారు కానీ, ఎక్కడ ఆంజనేయ స్వామి కానీ, ఏదైనా ప్రధాన దేవాలయం అంటే వారి దేవాలయం అది. ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయంలో ప్రొసీజర్స్ సేమ్ ఉంటాయి, కలెక్టర్ కార్యాలయంలోనూ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. కానీ కలెక్టరు రాష్ట్రపతి ఒకటి కాదు కదా? కాదు. అట్లాగే ఆంజనేయ స్వామి దేవాలయము చిన్నదైనా ఆంజనేయ స్వామి, రాముడి దేవాలయం గొప్పదైనా చిన్నదైనా రాముడు రాముడే, ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి, తారతమ్య భేదం ఎక్కడైనా ఉంటుంది. సో మొట్టమొదటిగా ఏంటంటే మనం ఏ దేవాలయంకి వెళుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఆ దేవాలయం వెళుతున్నప్పుడు మనం ఏ శక్తి కోసం వెళుతున్నాం? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణ భవేత్. మనకు బుద్ధిబలం జరగాలన్నా, జాడ్యం పోవాలన్నా ఆంజనేయ స్వామి యొక్క స్మరణ కావాలి మనకి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మోస్ట్లీ నవగ్రహ దేవ నవగ్రహాలు ఎక్కడ మోస్ట్లీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేను చూస్తున్నాను మనం. కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు నవగ్రహాల ప్రదక్షిణ చేయాలి. మోస్ట్లీ శనివారం వచ్చిందండి, శనివారం వచ్చిందంటే అందరు నవగ్రహ ప్రదక్షిణలు స్టార్ట్ అయితే తిరుగుతూనే ఉంటారు అందరు నవగ్రహ ప్రదక్షిణ. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రదక్షిణ వల్ల కలిగే లాభం ఏంటో గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రదక్షిణం వల్ల ఏం జరుగుతుందంటే మన ఆర ప్యూర్ అవుతుంది. మనము ఆ నవగ్రహాలు ప్రతిష్టాపన చేసేటప్పుడే నవగ్రహ యంత్రాలు పెడతారు, పెట్టి ఆ నవగ్రహాల చుట్టూ మనకు ప్రదక్షిణ చేయడం అని చెప్పడం అంటే ఏంటంటే ఆ నవగ్రహ ఆర ఏదైతే ఉందో ఆర మనల్ని ప్యూర్ చేయడం. ప్రతి ఒక్కరు కూడా కర్మ అనేటువంటి ఆర ద్వారా ఉంటారు. ఈ నవగ్రహాలు ఎవరు అంటే అడ్మినిస్ట్రేషన్స్, కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్. నువ్వు ఎవరు అనేది చెప్పేది నీ జాతకం. నీ జాతకం అంటే అర్థం ఏంటిది? జాతకంలో ఆ 12 గళ్లలో ఉండే నవగ్రహాలే. ఆ నవగ్రహాలను బట్టి నువ్వు ఎవరో నాకు తెలుస్తుంది జ్యోతిష్యం. నువ్వు అంటే ఎవరు? ఈ శరీరం కాదు, నీ సోల్ ఏంటి, నీ ఆత్మ ఏమిటి, నీ సోల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత కర్మను తీసుకొని వచ్చింది, గుడ్ కర్మలు తీసుకొచ్చిందా, బ్యాడ్ కర్మస్ తీసుకొచ్చిందా, నువ్వు ఏ కర్మలు చెయ్యాలి, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు సుఖజీవియా, భోగజీవియా, రోగజీవియా, యోగజీవియా, కష్టజీవియా, నష్టజీవియా, రుణజీవియా అనేది నీ జీవితం మొత్తం చెప్పేది నీ నవగ్రహాలే. కాబట్టి మన జీవితాన్ని నిర్దేశింపచేస్తున్నది ఈ నవగ్రహాలు. కాబట్టి ఆ నవగ్రహాలని వెళ్ళి మనము ప్రాధేయపడ్డం ఒకటే, అంటే మనము శరణాగతి వెళ్ళడం, ఆ నవగ్రహాలకి శరణాగతి వెళ్ళడం. నేను తెలుసో తెలియకు ఎన్నో కర్మలు చేసి ఉంటాను, ఈ జన్మలో నాకు కర్మల గురించి నాకు తెలియదు, కానీ ఆ కర్మ విపాకాన్ని నాకు అందించేటప్పుడు నేను మీ దాసుణ్ణి అని నన్ను గుర్తించండి, నన్ను ఏం చేయండి అంటే నేను మీకు ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నాను అంటే ఆ కర్మ విపాకం నుంచి నన్ను తీసి నన్ను మోక్ష మార్గం వైపు వెయ్యండి అని మనము చెప్పుకోవడమే ప్రదక్షిణ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ప్రదక్షిణ చేయడం వల్ల కోట్లు వస్తాయనో లాభాలు కలుగుతాయనో నేను ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజ జీవితంలో మనకి ఐశ్వర్యం అంటే ఏంటంటే మనం కర్మ నుంచి దూరం చేసుకుని భగవంతుడికి మనం దగ్గర అవ్వడమే నిజమైన ఐశ్వర్యం. మనం ఎంత కోటీశ్వరుడైన, ఎందుకోసం అంటే నేను ఎంతో మందిని చూస్తాను, కోట్లు వేస్తుంటుంది, వచ్చి ఏడుస్తారు నా రూమ్లో వచ్చి కూర్చొని ఏడుస్తారు. ఏముంది అని అంటే అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, వాడు ఎత్తుకపోయాడు, వీడు మోసం చేశాడు, అది మోసం చేశాడు. ఒక సర్టన్ టైంకి వచ్చేసరికి, అంటే 0 టైం వచ్చే ముందు కరెక్ట్గా భగవంతుడు ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాడు, లైఫ్ అంతా కనిపిస్తుంది. ఏముంటుంది అప్పుడు? ఏముంటుంది అంటే 0 ఉంటుంది, ఇంకేముంటుంది అక్కడ. సో మళ్ళీ కర్మ అంటుపెట్టుకొని పోవడమే. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఐశ్వర్యం అంటే అర్థం ఏంటని అంటే బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం, ఈ 8 కలిగితేనే అష్టైశ్వర్యం. ఈ అష్టైశ్వర్యాలు మీకు రావాలంటే మంచి బుద్ధి రావాలి, మంచి బలం రావాలి, యశస్సు అంటే మంచి కీర్తి రావాలి, ధైర్యం మంచి ధైర్య సాహసాలు మీకు చేసే శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలి, నిర్భయత్వం భయం అనేది ఉండకూడదు,
అరోగత అని అంటే ఆ రోగాలన్నీ రాకూడదు. అజాడ్యం అంటే ఎక్కడ కూడా ఇట్లాగే ఉండిపోకూడదు, స్టాగ్నెంట్ ఉండకూడదు. వాక్పటుత్వం, చక్కని వాక్పటుత్వం రావాలి. ఈ 8 గుణాలు రావాలని భగవంతుడికి మనం ప్రార్థన చేయాలి. సో ఆ విధంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా బుధగ్రహం నుంచే ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. బుధుడు మనకి తూర్పు వైపున ఉంటాడు, సూర్యుడి దగ్గర నుంచి కదా, మధ్యలో ఉండేది సూర్యుడి కదా, తూర్పు వైపు ఫేస్. ఎక్కడైనా తూర్పు వైపు నుంచే ప్రదక్షిణ ప్రారంభం చేయాలి. మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచో వెళ్ళండి, తూర్పు నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో క్లాక్ వైజ్గానే తిరగాలి, ప్రదక్షిణ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది మధ్య కొంతమంది కొత్తగా చెప్తున్నారు, క్లాక్ వైజ్గా 7 తిరగాలి, యాంటీ క్లాక్ వైజ్గా రావు కేతుల కోసం 2 తిరగాలి అంటారు. అట్లా ఏం ఉండదు, దే ఆర్ యాంటీ క్లాక్. రావు కేతులు యాంటీ క్లాక్గానే తిరుగుతుంది, అది వాళ్ళ ప్రకృతి. నీ ప్రకృతి ఏంటంటే నువ్వు ముందుకు వెళ్ళడం అనేది నీ ప్రకృతి, నువ్వు యాంటీ క్లాక్ వెళ్ళకూడదు, అది నీ ప్రకృతి. కానీ శివుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం క్లాక్ యాంటీ క్లాక్, క్లాక్ యాంటీ క్లాక్ ప్రదక్షిణ మాత్రం శివుడి ప్రదక్షిణలో ఉంటుంది. కానీ అది ఎవరు పాటించరు, అది జరగట్లేదు కూడా. చాకండి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనం చెప్పారు, ఎలా శివుడికి ఎలా ప్రదక్షిణ చేయాలని చెప్పారు. బాగుంటుంది. ఆ ఉత్తరం వైపు పానవట్టం ఏదైతే ఉంటుందో, ఉత్తరం వైపు పానవట్టము చండీశ్వరుని దాటకూడదు. అక్కడ నుంచి వెళ్ళి ఇలా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి ఇలా తిరగాలి. ఇది ఎవరైనా ఒక గుడిలో ఈ నియమం పెడితే బాగుంటుంది. ఇది యాక్చువల్ ప్రదక్షిణ, శివుడికి చేయాల్సిన ప్రదక్షిణ. అది శివుణ్ణి ఎప్పుడు పూర్తిగా తిరగకూడదు, కాకపోతే తిరుగుతారు, ఎవరు పద్ధతి పాటించట్లేదు. ఇలా నవగ్రహాలకు మాత్రం పూర్తి ప్రదక్షిణ చేయాలి. తర్వాత నవగ్రహాలు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి, అదేమైనా అశుద్ధ అని అంటే అట్లా కాదు. నవగ్రహాన్ని నువ్వు కలిసావు, ఇక్కడ నువ్వు కలిసినటువంటి నీ కోరిక అయిపోయింది, నువ్వు హయ్యర్ అథార్టీని వెళ్ళి కలుస్తున్నావు. సో హయ్యర్ అథార్టీ దగ్గర కలిసేటప్పుడు ఏంటంటే, నువ్వు ఇక్కడైతే లోయర్ అథార్టీని కలిసావో, మళ్ళీ హయ్యర్ అథార్టీ దగ్గర నువ్వు ఫ్రెష్ అయిపోవాలి అనేది చేస్తున్నావు. అంతే, అంతకు మించి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం వల్ల ఏదో జరిగిందని కాదు. ఒక కర్మ చేసావు ఇక్కడ, ఈ కర్మ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక కర్మ చేయబోతున్నావు. దానికి దీనికి మధ్యన ఏంటంటే ఆచమనము, కాళ్ళు గడుపుకోవడం అనేది పద్ధతి. ఏదైనా సరే ఒక కర్మ కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి చేసేటప్పుడు ఆచమనం చేయాలి. ఇప్పుడు మేము సంధ్యావందనం చేసేటప్పుడు కూడా అర్ఘ్యం అయిపోగానే మళ్ళీ జపానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆచరణ చేస్తాము. సో ఆచరణ ఎందుకోసం అంటే నెక్స్ట్ మళ్ళీ దానికి మళ్ళీ విష్ణు స్మరణ చేసుకుంటూ పోవడం అన్నమాట. అట్లాగే తప్పకుండా కాళ్ళు గడుపుకోవడం అనేది ప్రధానం. ఎందుకోసం అంటే ఉపాంగ దేవతల్ని మీరు కలిసినప్పుడు, గొప్ప దేవతల్ని కలిసినప్పుడు మధ్యలో ఒక స్పేస్ అనేది కావాలి. అదేంటంటే కాళ్ళు చేతులు కడుక్కోవడం, అంతకుమించి ఏం లేదు. అంటే గురుగారు, ఇప్పుడు ఒకే గుళ్ళో అన్ని, ఐ మీన్ శివాలయం ఉంటుంది, సాయిబాబా, గణేశుడు అన్ని ఉంటాయి, అప్పుడు మనం ఇండివిజువల్గా కాళ్ళు కడుక్కొని వెళ్ళాం కదా, కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాం కదా. నవగ్రహాలు కంప్లీట్గా కర్మ విపాక గ్రహాలు. కర్మ విపాక గ్రహాలు వేరు, అనుగ్రహ దేవతల గ్రహాలు, అనుగ్రహ దేవతలు వేరు. దేవతల అనుగ్రహాన్ని మాత్రమే ఇస్తారు, అంటే ఆశీర్వాదాన్ని మాత్రం ఇస్తారు. నవగ్రహాలు అట్లా కాదు, మన కర్మలన్నింటినీ ఇస్తాయి, సత్కర్మలు దుష్కర్మలు అన్నీ ఇస్తాయి. కాబట్టి ఈ కర్మ విపాకం ఇక్కడ ఉంది కాబట్టి కర్మను మనం ఇక్కడ త్యజించెళ్ళాలి కాబట్టి కర్మ విపాక గ్రహాలకు ప్రదక్షిణం చేస్తాం కాబట్టి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని విష్ణునామస్మరణ, విష్ణురు విష్ణురు విష్ణు అని 3 సార్లు అనుకొని తర్వాత ప్రధాన దేవాలయం లోపలికి వెళ్ళాలి. ఇలా అన్ని దేవాలు కలిసిన చోట ఏం జరుగుతుంది అని అంటే మీ మనస్సు మొత్తం చంచలమైపోతుంది. నాకు తెలిసి అది కరెక్ట్ కూడా కాదు. మీరు ఏ శక్తి కావాలో ఆ శక్తికి సంబంధించిన దేవుడు అంటే, దేవాలయం అంటే, ఇప్పుడు తంజావూరులో ఒక టెంపుల్ ఉంది, పెద్ద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కనుక చూస్తే ఆయనకి దానికి పని పాటలే కదా, అంత పెద్ద శివుడిని పెట్టి అంత పెద్ద గుడి ఎందుకు కట్టాలి, చిన్న గిట్లు పెట్టేసి చిన్న శివుడిని పెడితే అయిపోతుండే కదా. దేవాలయానికి ఒక నియమం ఉంది, అది ప్రాకార లక్షణము అని ఒకటి ఉంటుంది. ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుంటున్నారు, సరే అది కూడా ఒక విధంగా మంచిది అనుకోండి, చేయండి. కానీ మనం ఏ దేవత దగ్గరికి వెళుతున్నామో, మనకి ఏ శక్తి కావాలి దేవత దగ్గరికి, దేవాలయానికి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి మనం కర్మని ఓవర్కమ్ చేయాలి, రెండవది మనకి ఏ శక్తి అయితే మనకు తగ్గిపోతుందో ఆ శక్తిని మనము భగవంతుడి నుంచి అనుగ్రహంగా పొందాలి, దానికోసం మనం దేవాలయం వెళ్ళాలి. నేను ఆల్రెడీ దేవాలయం సంబంధించిన ఎలా వెళ్ళాలని ఒక వీడియో చేశాను, దేవాలయంలో అసలు ఏం చేయాలనేది కూడా ఒక వీడియో చేస్తాను, అది ఉంటే చూడండి, లేదంటే మళ్ళీ చెప్తాను, అది కూడా మళ్ళీ వినండి. దేవాలయం వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే, భగవంతుడికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడము, కాళ్ళ చేతులు కడుక్కోవడము, ప్రధాన దేవాలయానికి వెళ్ళడము, తీర్థప్రసాదాలు తీసుకోవడం, ఆర్తి తీసుకోవడం, ప్రదక్షిణ చేయడం. ఇదంతా 50%. ఆ తర్వాత చేయాల్సిన 50% ఏంటంటే, అక్కడ కనీసం ఒక 10 నిమిషాలు కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితిగతుల్ని అనుసరిస్తూ ధ్యానము చేసుకోవడం. ఆ భగవంతుడితో మమేకమయ్యి మీ మనస్సుతో ఆ భగవంతుడిని మీరు తిలకించడం, మనోనేత్రంతో భగవంతుణ్ణి మీరు దర్శించుకోవడం,
ఆ భగవంతుడితో మీరు సంభాషించడం, ఇది చాలా ప్రధానమైనటువంటిది. అక్కడ శక్తిని మీరు ఎంత స్వీకరించినా మీ మనస్సులో ఉండేటువంటి వేద బాధ మీరు భగవంతుడు చెప్పుకోలేకపోతే ఎట్లా చెప్తేనే కదా మీకు స్వాత్మావలోకనం అవుతుంది, తర్వాత మీరు స్వాధ్యాయ పరులు అవుతారు. సింపుల్ చెప్పాలంటే మన బాధ ఇంకోటి చెప్పుకున్నప్పుడు ఏంటంటే డిటర్మినేషన్ అయిపోతుంది, మన బాధ ఎంత ఉంది ఏం కథ అని మనకు డిటర్మినేట్ అయిపోతుంది. భగవంతుడితో చెప్తున్నప్పుడు అది ఎంత పెద్ద బాధ, మనం 10 రోజుల క్రితం ఒక బాధ చెప్పుకున్నాం, ఇప్పుడు ఒక బాధ చెప్పుకున్నాం, దానికి దీన్ని పోల్చుకుంటే అదే పెద్దగానే కాదు అనిపిస్తుంది. సో అలా మైండ్ డిటర్మినేట్ చేస్తుంది, అలా భగవంతుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు. దేవాలయంలో వెళ్ళినప్పుడు ఈ పని చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం శ్రీమంతరి.